జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యం అంటే ఆ మాట కోసమే మాట్లాడడానికే మోడీని కలవబోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటుండగానే ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టుకైతే ఒక ప్రచారం జరుగుతుంది, ప్రచారం మాత్రమే. దీనిపైన ఎట్లా స్పందిస్తారు మీరు? ఏమో ఇప్పుడు ముందస్తు ఎన్నికలు రావు అని ఆయన చెప్పారు, ఆయన తరఫున సజ్జల గారు ఇలాంతా చెప్పారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగవచ్చు, బట్ యాదాపునం అయితే అట్లాంటి ఆలోచన లేదు, అవసరం ఏముంది వాళ్ళకి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డే బై డే వీక్ అవుతూ ఉంది. దానికి ఉదాహరణ చంద్రబాబు గారు అరెస్ట్ అయితే పెద్దగా జనంలో రెస్పాన్స్ ఆశించినంత కనపడలేదు. సో న్యాచురల్లీ దానికి తోడు జగన్ గారి ఓట్ బ్యాంక్ అట్లాగే ఉండిపోయింది. జగన్ గారి ఓట్ బ్యాంక్ నుంచి కొంతని వీళ్ళు తరలించుకోగలిగి ఉంటే, వీళ్ళ వైపు మళ్ళించుకోగలిగి ఉంటే అప్పుడు పోటీగా అవుతుంది. ఆయనకేమో సేఫ్ సీట్లో సేఫ్గా ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంది. ఈయనేమో ఇంకా టెన్షన్లో ఉన్నాడు. టెన్షన్లో ఉన్నాడు కాబట్టి సంవత్సరం రెండేళ్ల ముందు నుంచే రోజు జనంలో తిరుగుతా, రోజు పార్టీ మీటింగ్లు పెడతా, రోజు నేను ఫిట్టు లేకపోతే జగన్ అది జగన్ ఇది అని తిడతా తిరుగుతా. ఇటువంటి రోజుల్లో అట్లా ఉండేవి కాదు, రోజు తిరగటాలు, రోడ్డు నెలకు ప్రోగ్రామ్ పెట్టి తిరగటాలు ఏమి ఉండేవి కాదు. ఎప్పుడన్నా ఒక సభ పెట్టేవాళ్ళు, మిగతా రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడేవారు, మామూలుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే కథ నడిపేవాళ్ళు. అది ఇదేంది రోజు రచ్చ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే అసలు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువగా రంగు పూసుకుని, పచ్చ రంగు పూసుకుని విపరీతమైన ద్వేష ప్రచారం చేస్తున్నారు. అంటే ఏమిటి దాని అర్థం? జగన్ అంత బలంగా ఉన్నాడని అర్థం. జగన్ అంత బలంగా లేడనుకోండి, ఏదో రోజు ఒక వార్త వేసేవాళ్ళు అయిపోతాడులే అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఎక్కడైతే జనంలో బాగా బలం ఉందని అర్థం చేసుకున్నారో అప్పటి నుంచి ఎట్లయినా సరే జనం మూడు మార్చాలి, జనంలో అభిప్రాయం మార్చాలి, అమ్మో జగన్ అన్నవాడు ఒక చాలా ప్రమాదకరం అనే ఫీలింగ్ తీసుకురావాలి. ఏం ప్రమాదం? శుభ్రంగా ఆయన చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేశాడు, ఆయన డబ్బులు ఇవ్వాలని ఇస్తానని చెప్పినన్ని పేదలకు ఇచ్చేశాడు, దాంతో పేదలంతా ఆయనకు అనుకూలంగా ఉన్నారు. అయితే అదంతా విధ్వంసం అని అప్పుడు ప్రచారం చేశారు, బటన్ నొక్కడం తప్ప ఇంకేం చేస్తారని ప్రచారం చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు అంతకంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తానంటున్నాడు, మరి అంతే అది దాంతో ఏమైంది? మొత్తం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయింది. సెల్ఫ్ గోల్ వేసుకుని అప్పుడేం రాశారు, ఇదే పేపర్లో వాళ్ళు విధ్వంసం కాదు బాణాలు విసురుతున్నారని రాశారు. జగన్ మీద అంటే చంద్రబాబు బాణం వేసేసాడు, ఇంకేముంది అయిపోతుందని అప్పుడు అంటే వీళ్ళ డబుల్ గేమ్. ద్వంద్వ వైఖరికి రాజకీయ నాయకులే కాదు, పత్రికలు సైతం, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఇటువంటి వాళ్ళు సైతం ఆ స్థాయికి దిగదారి జనల్ని దాన్ని పాతాళానికి తీసుకెళ్తున్నారని నా ఫీలింగ్. ఇప్పుడు ఉదాహరణకి ఈ కేసు ఉందండి, ఇవాళ ఏమి రాశారు, డిజిటెక్ అతనిది రాశారు, అతను కూడా ఈ కేసులో ఉన్నాడు కదా, అది ఎక్కడ రాశారా? అది రాయిలా. అతని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు కదా, అది రాయిలా. రైట్. మరి సీమెన్స్ వాడు ఇప్పుడు సాక్షిలో వచ్చింది, ఆ ఈమెయిల్ ఇచ్చారు, మొత్తం మోసం ఇది, మీరు మాకేం సంబంధం లేదని ఇచ్చారు, అది రాశారా? అది రాయలా. నిజమైన జర్నలిజం అంటే ఇండిపెండెంట్ పేపర్లు, పొలిటికల్ పేపర్స్ అంటారా, వాళ్ళకి అవసరమైన వేసుకుంటారు లేకపోతే లేదు, ఇది ముద్ర మాది ఫలానా అని చెప్పేసిన రోజు. వీళ్ళు అట్లా చెప్పట్లేదు కదా, ఇంకా డ్రామా నడుపుతున్నారు కదా, మాది తెలుగుదేశం పత్రిక అని పైన బ్యాన్ వేసేసుకోమంటే అప్పుడు నేను కూడా అన్నాను, తెలుగుదేశం వాళ్ళు ఇట్లా చెప్తారులే అనుకుంటా. అట్లా చెప్పకుండా జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారనేదే పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒక నిజమైన పత్రిక అయితే ఏం చేయాలి? ఒక పక్కేమో ఆ డిజిటెక్ అయింది ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు, అది తోడుదొంగో లేకపోతే ఇంకోళ్ళు అది ఇవ్వండి. రెండో పక్క సీమెన్స్ వాడు ఇట్లా ఇచ్చాడు అని రెండింటిని చెరో పక్క పెట్టి కింద కావాలంటే నీ విశ్లేషణ రాసుకో, నీ సొంత కథను రాసుకో. అదేం రాయలా. ఆ మాటకు వస్తే సాక్షి చాలా బెటర్ కదా, వీళ్ళు ఇది ఇచ్చారు, ఈమెయిల్ పార్టీ ఇచ్చారు, అతను డిజిటెక్ అతను ఏం చెప్పాడు అనేది కూడా ఇచ్చారు. కాకపోతే తోడు దొంగని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ పాయింట్, వాళ్ళ కంపెనీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆ పాయింట్ పెట్టారు. సో వీళ్ళు కనీసం ఇంత రెండు వర్షన్స్ ఇస్తుంటే చివరికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ అసలు రెండో వర్షన్ ఇవ్వట్లే, ఎంతసేపు అసలు ఏం జరగలేదు, ఏం జరగలేదు అసలు. చంద్రబాబుని చంద్రబాబు అంత ఆణిముచ్చు ఇంకెవరు లేదు, చంద్రబాబుకి అసలు అవినీతి అంట మటకే అంటది. మళ్ళీ ఆయనే రాశాడు కదా రాధాకృష్ణ గారు, ఏమన్నా చంద్రబాబు గారు 70 నుంచి డబ్బులు తీసుకోలేదు నేను చెప్పట్లేదని రాశాడు. ఇంకా అటువంటిప్పుడు ఇంకా మరి ఇప్పుడు అవి ఇప్పుడు దీంట్లో అవినీతి జరగలేదు అని అంటే చెబుతావు? అంటే ఒక్కటి చెప్పండి సార్, అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవసరం లేదు ప్రస్తుతంగా చెప్తున్నారు, కాకపోతే టీడీపీ వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు, అలా నారా లోకేష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో పాలన పని అయిపోయింది, సైకిల్ పాలన వస్తుంది, పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చేసుకుంటారు ఇప్పుడు రాజకీయ పార్టీ అయిన తర్వాత అట్లా చేయకుండా ఉంటారా? గ్రాఫ్ తగ్గిపోయిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గ్రాఫ్ తగ్గిపోయింది సంతోషం, మరి గొడవ ఏముందంటే ఇంకా అసలు ఎందుకు అక్కడే జైల్లో ఉంటే ఇంకా పెరుగుద్దిగా ఉండమని అన్నట్లయితే ఉంటాడా మరి రో ఎందుకు నా నేను ఇంట్లోనే ఉంటాను ఎప్పుడన్నా? అసలు మీరు చూసారా గతంలో ఒక రాజకీయ నాయకుడు నన్ను జైల్లో పెట్టొద్దు, మా ఇంట్లో పెట్టండి అని ఎవరన్నా అడుగుతారా?
పైగా ఈ కేసులో వాళ్ళు చెప్పవలసింది అవినీతి జరగలేదు, ఎట్లా జరగలేదో ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళు చెబుతున్నారు, సిఐడి వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు, ఇదిగో సీమెన్స్ ఒప్పందం, ఒప్పందం కాపీ ఉందా లేదా, అట్లాగే అది డిజిటెక్ వాళ్ళ దగ్గర సీమెన్స్తో సంబంధం లేకుండా డిజిటెక్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నావా లేదా, తీసుకుంటే ఆ 371 కోట్లు టెండర్ వేసి ఇచ్చేవా వాళ్ళకి, ఉత్తపుణ్యానికి ఇచ్చేసేవా, ఇట్లాంటి సబ్జెక్టు చెప్పాలి తప్ప అయిపోద్ది ముందస్తు ఎన్నికలు. సానుభూతి ఎందుకు సానుభూతి వస్తుంది? ఇక్కడ ఒక పాయింట్ మీరు మీలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాలి, ఇక్కడ జగన్ హీరోలాగా నిలబడ్డాడు, 2 సార్లు హీరో అయ్యాడు ఆయన. సోనియా గాంధీ, చంద్రబాబు, సిబిఐ ఆఫీసరు ముగ్గురు కలిసి జగన్ని నానా కష్టాలు పెట్టినప్పుడు కూడా తట్టుకుని నిలబడి పోరాడి హీరో అయ్యాడు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారిని ఎవ్వరూ టచ్ చేయలేరు, అసలు ఆయన జోలికి వెళ్తేనే ఏదో ప్రమాదం జరిగిపోద్ది, మసి అయిపోతారు, అది అయిపోతారని ప్రచారం చేశారు కదా. ఆయన కూడా అన్నాడు కదా, నేను ఎక్కడ దొరకను, నన్ను టచ్ చేసి చూడు, డ్యామ్ డూమ్, నన్నేం పీకే అన్నాడు కదా, అన్నాడు కదా. అట్లాంటి వ్యక్తిని సైతం జనసామాన్యంలో చంద్రబాబు ఏం చేసినా సరే, అది అరాచకం కావచ్చు మంచి కావచ్చు, ఏదేం చేసినా సరే ఆయన జోలికి ఎవరు వెళ్ళలేరు అనేటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు సైతం చట్టానికి అతీతుడు కాదు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం, చట్టం ఆంధ్రప్రదేశ్లో సమానమే అందరికీ అని రుజువు చేసి జైలుకు పంపించి, ఇది నేను అక్రమ కేసులు పెట్టమని నేనే చెప్పను, కానీ సిఐడి మొత్తం దర్యాప్తు చేసి దీంట్లో డబ్బులు తిన్నారని చెబుతున్నారు. సో తిన్నారని చెప్పి ఆధార సహితంగా చెప్తున్నారు. సో అందువల్ల అట్లాంటి వార్తలు ఇవ్వద్దని చెప్పలేము, అట్లాంటి కేసులు పెట్టొద్దని మనం చెప్పలేం. సో ఆ కేసులో చంద్రబాబు గారిని జైలుకు పంపించడం ద్వారా జగన్ రా మగాడు, జగన్ రా హీరో, అరే ఏంట్రా ఏం ఎంత ధైర్యంరా, అట్లా అప్పుడు హీరో అయ్యాడు, ఇప్పుడు హీరో అయ్యాడు. అప్పుడు చంద్రబాబు గారు విలన్ లాగా జనం దృష్టిలో కనిపించాడు సోనియా గాంధీతో కలిసి, ఇప్పుడు ఈయన కేసులో విలన్ అనండి, అవినీతికి ముద్ర అనండి, ఇంకోటి అనండి, ఇవన్నీ వేసుకున్నాడు. అది పాయింట్. అంటే నేను అన్నది ఒకటే పాయింట్ సార్, ఇక్కడ ఏమనెత్తేది అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించారు, అవినీతి వలన అది కోర్టు పరిధిలో ఉంది, అది జడ్జిమెంట్ వస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటుండగానే ఎన్నికలు వెళ్తే, ఎందుకంటే కొన్ని వ్యూహాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్న వాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. జైల్లో ఉంటే ఒక వంతు జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో విన్నాడు అని చాలా సింపుల్గా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. నిజంగా అట్లా ఉంటుంది, ఉంటే ఎవరి వ్యూహం వాళ్ళు అమలు చేస్తారు. మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఆయన జైల్లోనే ఉంచాలి అనుకుంటే అనేక కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు 1 బై 1 వస్తాయి, కానీ మీరు అనుకున్నది కరెక్ట్ కాదు. అసలు కేసే పెట్టొద్దని మరి హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు కదా వీళ్ళు. సో ఆ కేసులన్నీ పరిష్కారం అయ్యేసరికి నిజంగా 6 నెలలు అవుద్దని మీరు చెప్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు గారిని మీరు 6 నెలలు జైల్లోనే ఉంచుతారు. ఆ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి చెప్పారు 10 ఏళ్ళు పడుతుంది చంద్రబాబు నాయుడు బయటకు రావడానికి. మరి అది ఆయన ఏదో రాజకీయంగా మాట్లాడతారనుకోండి, ఆయనకి ఉన్న సమాచారం నా దగ్గర ఉండదు కదా. బట్ ఒకటి, ఈ కేసులన్నీ కూడా 1 బై 1 వస్తే కనీసం ఖచ్చితంగా టైం పడుతుంది. ఆ టైం పడితే ఇప్పటి వరకు మీరు చెప్పిన వాదనకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు విరుద్ధమైన ప్రశ్న వేశారు. ఇప్పటి వరకు ఏం చెప్పారు, అబ్బో సానుభూతి విపరీతంగా వచ్చేస్తుంది అన్నారు. ఇప్పుడేమంటున్నారు, జైల్లో ఉంటే తెలుగుదేశం పని డేలా అయిపోద్ది కదా అంటున్నారు. ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి కదా, సానుభూతి రావట్లేదని మీ మాటను బట్టి అర్థమైపోయింది. రెండో పాయింట్ ఏంటి, టీడీపీ క్యాడర్ ఇప్పటికే కకావికలమైపోయింది. నిజంగానే ఆయనకి మద్దతు ఉన్నట్లయితే విపరీతంగా జనంలో రెస్పాన్స్ వచ్చి ఉండేది. బాలకృష్ణ గారు ఏమన్నాడు నిన్న, 1984లో ఎన్టీఆర్ని పడేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు రావాలంట. అవును, ఆ రోజు నాకు తెలుసు 1,00,000 లక్షలాది మంది జనం తరలి వచ్చారు, ఎవ్వడు అడగకుండా వచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి బాబు రండి, బాబు అని ఎందుకు బతిమలాడుకుంటున్నాడు? దాన్ని బట్టే తెలుగుదేశం ఎంత వీక్గా ఉందో అర్థమైంది. ఒకటి మాత్రం వాస్తవం, చంద్రబాబు గారు జైల్లో ఉన్నా బయట ఉన్నా జగన్ గారే గెలుస్తారన్నది నా అంచనా.